సార్ నమస్తే. నమస్తే అశోక్ రెడ్డి. ఏంటి సడన్ గా నిన్న ఏం జరిగింది? నిన్న జరిగినటువంటి ఘటనకి మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఏం జరిగింది నిన్న? దీనికి మన సొసైటీకి సంబంధించిన ల్యాండ్ కేటాయింపుల విషయమై గత ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తత వ్యవహరించడం వల్ల ఒక 10 సంవత్సరాలు మనం వెనికిపోయాము. సార్, జర్నలిస్టులకు కళ నెరవేరుతుందా లేదా అనే ఒక ఉత్కంఠత, ఒక ఉద్విగ్న వాతావరణం, ఇంకా అనే ఒక మనోవేదన గురైన పరిస్థితులలో అప్పుడు మేము ఒక టీం జేఎన్జేగా ఏర్పడి సొసైటీ సభ్యులము ఒక జట్టుగా ఏర్పడి ఈ గవర్నమెంట్తో మనకు రాదు అని ఒక డిసైడ్మెంట్ అయితే జరిగింది. అండర్స్టాండింగ్ ఎలా ఉందో ఏమో తెలియదు. భూ కబ్జాదారులకు అక్కడ ఉన్న అప్పుడున్న గవర్నమెంట్ కి ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ అప్పుడు మాత్రం వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము దీన్ని ఎట్లనే చేసి బయట ప్రపంచానికి తెలియాలి, రాజకీయ పరంగా తెలియాలి, మనకు మనమే కొట్లాడుకుంటే ఎవరికి తెలియదు, అసలు జర్నలిస్టులే ప్రజా సమస్యలను వెలికి తీస్తారు, అసలు జర్నలిస్టులు భూ కబ్జాల విషయంలో పెద్ద పెద్ద వార్తలు రాస్తారు, వాళ్ళ కేటాయించిన భూములనే వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారంటే. అశోక్ రెడ్డి, అశోక్ రెడ్డి, నేను నా ఇంట్రోలో చాలా క్లియర్ గా చెప్పాను. అశోక్ రెడ్డి, నేను నా ఇంట్రోలో చాలా క్లియర్ గా చెప్పాను. సమాజంలో ఒక ప్రభావశీలమైన వర్గంగా ఉన్నటువంటి జర్నలిస్టులు తమ భూమినే కాపాడుకోలేని పరిస్థితి, తమకు న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చిన భూమినే, హక్కుకు ఉన్నటువంటి భూమినే కాపాడుకోలేనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా అది గర్హనీయమే. అయితే దీనికి సంబంధించి నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఇందాక మనం చూసాం కేసీఆర్ని, కేటీఆర్ని ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ భూ కబ్జాదారుల వెనక వాళ్ళు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ ఆడియో మనకి ఒక ఎవిడెన్స్, గట్టి ఎవిడెన్స్ ఇది. దీన్ని ఎవరు కూడా కాదనలేని ఎవిడెన్స్. అలాంటప్పుడు అంటే మనం గతంలో ఏదైతే అనుమానించినమో, ఏదైతే భయపడ్డామో అదే జరిగింది అని చెప్పేసి ఈ ఆడియో నిరూపించింది ఈరోజు మనకి. ఎందుకంటే మనము ఆ కబ్జా కోరు ఎవరైతే ఉన్నారో మన సొసైటీకి సంబంధించిన స్థలాలకు మనము ఆ బోర్డ్స్ పెట్టేటప్పుడు ఎవరైతే అడ్డుకున్నారో ఆ కబ్జా కోరు, అతనే డైరెక్ట్గా వేరే ఒకరితో మాట్లాడుతూ ఆ ఆడియో రిలీజ్ కావడం వల్ల మనము గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, అప్పుడున్న సీఎం కూడా నేరుగా దీనిలో ఇన్వాల్వ్ అయినట్లుగా మనకు ఆడియో బట్టి మనకు అర్థమవుతా ఉంది. మేము కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయననే అడ్డుకుంటున్నారని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు చెప్పినాము. ఎంత ప్రయత్నం చేసినా కనీసం కలిసే పరిస్థితి ఆ రోజు లేదు. అప్పుడున్న కమిటీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళను మేము సభ్యులుగా ఎప్పుడు కూడా వాళ్ళను ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల తరహాలో వాళ్ళను ఎన్నుకోలేదు. వాళ్ళు ఫోర్స్గా వచ్చేసి ఈ సొసైటీలో చేరారు. ఈ సొసైటీకి ఒక పాములుగా తయారై సభ్యులను ఎప్పటికప్పుడు కాటేస్తూ దాదాపు 72 మంది చావుకు కారకులయ్యారు. అసలు వాళ్ళ అరణ్య రోదన, ఆ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే కంటతడి పెట్టే పరిస్థితి. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతికి సంబంధించిన బాలాజీ అనే వ్యక్తి చనిపోయాడు. దానికి సంబంధించి రమణారావు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని కలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని కంటతడి పెట్టిన పరిస్థితి.